వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ TSWRIIS హైదరాబాద్ TSWR ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో 6th క్లాస్లో అడ్మిషన్స్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఈ ఫైన్ ఆర్ట్ స్కూల్ కోఎడ్యుకేషన్ స్కూల్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి స్కూల్ మల్కాజ్గిరి మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఫైన్ ఆర్ట్స్ అంటే మీకు పెయింటింగ్, డాన్స్, మ్యూజిక్, పోయట్రీ, ఆర్కిటెక్చర్, థియేటర్ ఆర్ట్స్ ఏదైనా కానివ్వండి, మీకు వీటిలలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీంట్లో అడ్మిషన్ పొందవచ్చు. దీనికి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. 6th క్లాస్లో అడ్మిషన్స్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. TSWR తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్ స్కూల్ కోఎడ్యుకేషన్ స్కూల్ మల్కాజ్గిరిలో ఉంది. దీనికి పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇచ్చారు. ఎలాంటి అంటే ఓన్లీ ఈ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలని ఏం లేదు. ఎస్సీ, ఎస్సీ, సీసీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఓసీ, ఈబీసీ వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్కి ఒక్కోలాగుంటుంది. దాన్ని చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ అడ్మిషన్ డీటెయిల్స్ ఏంటంటే 6th క్లాస్లో ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2019-20 గాను దీంట్లో 80 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్స్ ఉంటాయి. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో మీరు 5th క్లాస్ వరకు చదువుకున్న సబ్జెక్ట్స్ అన్నీ దానికి సంబంధించినవి మీకు ఎగ్జామ్లో ఇస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది ఫైన్ ఆర్ట్స్లో, అంటే మ్యూజిక్ కానివ్వండి, డాన్స్, పెయింటింగ్, డ్రాయింగ్ ఇలాంటి వాటిలలో. అది మాకు రాదు కదా, అవి మాకు ఎలా చేయగలము అన్న భయం వద్దు. మీకు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు దానికి సంబంధించి. స్కిల్ టెస్ట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అంటే డిసిప్లిన్ వైజ్గా మీకు అసలు దాని గురించి ఎంత తెలుసు అనేది టెస్ట్ చేయడానికి అడుగుతారు. అంతేగాని ముందే భయపడి దాని గురించి మాకేం తెలీదు అని ఎగ్జామినేషన్కి అపియర్ అవ్వకుండా ఉండకండి. దాంట్లో డీటెయిల్స్ డిసిప్లిన్ వైజ్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే మ్యూజిక్ అంటే వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్కి 40 సీట్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ డాన్స్, కూచిపూడి అండ్ కథక్ 20 సీట్స్, థియేటర్ ఆర్ట్స్ 10, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ 10, టోటల్గా 80 సీట్స్ ఉన్నాయి దీంట్లో. ఇది మీకు ఒకవేళ మీరు దీనికి ఎలిజిబుల్ కాపోయి మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఏ వీడియో కానివ్వండి మీకు ఉపయోగపడకపోయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు మాత్రం తప్పకుండా షేర్ చేయండి. గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా ఈ టెస్ట్కి అపియర్ అవ్వచ్చు ఎలిజిబిలిటీ ఉంటే. క్లాస్ 5th కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఈ టెస్ట్కి అపియర్ అవ్వచ్చు. అయితే దీని కండిషన్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ 2 లాక్స్ మించకూడదు సిటీస్లో ఉన్న వాళ్ళకైతే, అలాగే విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే 1.5 లాక్ మించకూడదు. అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఏ మీడియంలో చదివినా ఎంట్రన్స్ టెస్ట్ రాయవచ్చు. దానికి ఎవరైనా ఎలిజిబులే. ఇంగ్లీష్ కానీ మీరు జాయిన్ అయ్యాక మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది మొత్తం మీకు. అండ్ ఏజ్ లిమిట్ 12 ఇయర్స్ మించకూడదు. యాజ్ ఆన్ 31/8/2019 August 31st కల్లా 12 ఇయర్స్ మించకూడదు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అడ్మిషన్ వాళ్ళు సెలెక్ట్ అయ్యాక మీరు ఒరిజినల్స్ యాజ్ వెల్ యాజ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళండి అడ్మిషన్ టైంకి. అవి ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి? కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ క్లాస్ 5th, అండ్ స్టడీ సర్టిఫికెట్ క్లాస్ 5th, మార్క్షీట్ లేదా ప్రోగ్రెస్ కార్డ్ క్లాస్ 5th, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 5 తీసుకెళ్ళాలి. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా, మెడికల్గా కూడా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్నే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఈ అన్ని సర్టిఫికెట్స్లో ఏది మిస్ అవ్వకుండా తీసుకెళ్ళండి. ఒరిజినల్స్ యాజ్ వెల్ యాజ్ జెరాక్స్ కాపీస్ మీరు సెలెక్ట్ అయ్యాక
అడ్మిషన్ పొందేటప్పుడు మీరు అడ్మిషన్ మీకు అడ్మిషన్ వచ్చింది అని వాళ్ళు చెప్పినప్పుడు ఈ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఇక్కడ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, సీట్స్ ఎలా ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకైతే 60 సీట్స్ ఉన్నాయి, 75% రిజర్వేషన్ ఉంది. ఎస్సీ సీసీస్కి అయితే 2% రిజర్వేషన్, 2 సీట్స్ అండ్ ఎస్టీ 6% రిజర్వేషన్, 5 సీట్స్. బీసీ 12% రిజర్వేషన్, 10 సీట్స్ అండ్ మైనార్టీస్ 3% రిజర్వేషన్, 2 సీట్స్. ఓసీఆర్ ఈబీసీ 2% రిజర్వేషన్, 1 సీట్. టోటల్గా 80 సీట్స్కి ఇలా కేటగిరీ వైజ్గా ఇలా డివైడ్ చేశారు, అది కూడా చూసుకోవచ్చు. అడ్మిషన్ ప్రొసీజర్, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అది మీరు tsworeis.inకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ చూసుకొని, అది మీ ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు ఒక హార్డ్ కాపీ తీసుకోండి, ఒక జెరాక్స్ కాపీ తీసుకొని దాంట్లో ఫిల్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఈ ఆన్లైన్లో ఎంటర్ చేస్తే మీకు ఏం మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి, అలా చేయండి. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ 100 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, అది కూడా మీరు ఆన్లైన్లోనే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు ఈ ప్రాస్పెక్టస్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదివి ఆ తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అవి ఇచ్చేటప్పుడు ఆ కాలమ్స్లో కరెక్ట్గా ఇవ్వండి. అండ్ ఇక్కడ ఒక అడ్వైజ్ ఏంటంటే, హార్డ్ కాపీ తీసుకోండి ఫస్ట్. హార్డ్ కాపీని ఫస్ట్ ఫిల్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ మీరు మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చేస్తే మీకు మిస్టేక్స్ అవ్వకుండా ఉంటాయని. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్, ఇది మీరు ఇవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో ఇవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఫైన్ ఆర్ట్స్ డిసిప్లిన్లో, మీరు ఫైన్ ఆర్ట్స్ ఆప్షన్లో మీరు ఏ డిసిప్లిన్ కావాలనుకుంటున్నారో, అంటే పెయింటింగా, మ్యూజికా, పోయట్రీయా, డాన్సా, డ్రాయింగ్, ఇలా ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో. అది సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి, 1-2 సార్లు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. అది సబ్మిషన్ అయిన తర్వాత వెంటనే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ సెంటర్ పడిందో చూసుకోండి. 2 సెంటర్స్ ఇచ్చారు ఇక్కడ, ఎవరెవరికి ఎక్కడ సెంటర్ పడితే అక్కడికి వెళ్ళొచ్చు. మీ స్క్రీనింగ్ టెస్ట్ ఎక్కడ, ఎలా, ఏంటి టైమింగ్స్ అనేది కూడా ఇచ్చారు. 2 టైప్స్ ఉంటుంది, ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్, తర్వాత స్కిల్ టెస్ట్. రిటర్న్ ఎగ్జామినేషన్ 50 మార్క్స్కి 2 టెస్ట్స్ మీకు ఒకటే రోజు, కానీ టైమింగ్స్ చేంజ్ ఉంటాయి, ఒకటి మార్నింగ్ సెషన్, ఒకటి ఆఫ్టర్నూన్ సెషన్. రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మార్నింగ్ 10-11:30, స్కిల్ టెస్ట్ అయితే ఆఫ్టర్నూన్ 12:15కి స్టార్ట్ అవుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు సిలబస్ కూడా, మీకు 5th క్లాస్ వరకు ఏది సబ్జెక్ట్స్ ఎంత ఉందో పోర్షన్ ఆ సిలబసే ఇస్తారు. ఫైన్ ఆర్ట్స్ స్కిల్ టెస్ట్లో కూడా మీకు బేసిక్గా ఏం తెలుసు అని అడుగుతారే తప్ప దాంట్లో ఇన్ డెప్త్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. దీంట్లో ఇంగ్లీష్కి 10 మార్క్స్, తెలుగు 10 మార్క్స్, మ్యాథ్స్ 10 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 10 మార్క్స్, ఎన్వైర్న్మెంటల్ సైన్సెస్ 10 మార్క్స్, టోటల్ 50 మార్క్స్కి ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్, అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ అక్కడ వాళ్ళు ఇచ్చిన స్పేస్లో కరెక్ట్ ఆన్సర్ రాయండి. స్కిల్ టెస్ట్లో అయితే మీకు మ్యూజిక్, ఓకల్ అండ్ ఇన్స్ట్రుమెంట్, డాన్స్, థియేటర్ ఆర్ట్స్, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్, వీటి ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. నేను మీకు లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో. ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదివి అప్లై చేయండి. మీకు అడ్మిషన్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, మీకు వచ్చిన మార్క్స్, రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన అండ్ మీ రిజర్వేషన్ని బట్టి సెలెక్షన్ ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ డీటెయిల్స్, ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ 2 ప్లేసెస్లో కండక్ట్ చేస్తారు. 26th May 10 AM నుంచి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మ్యూజిక్ అండ్ డాన్స్ వాళ్ళకైతే TSWR ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మల్కాజ్గిరి, ప్లాట్ నంబర్ 22, హౌస్ నంబర్ 4-54/1, ఈస్ట్ గాంధీనగర్, నియర్ రాంపల్లి క్రాస్ రోడ్, సాయిబాబా టెంపుల్, నాగారం, మేడ్చల్ డిస్ట్రిక్ట్, పిన్ 500083. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నంబర్లో కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అలాగే ఇంకో సెంటర్ రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఫర్ థియేటర్ ఆర్ట్స్, పెయింటింగ్, డ్రాయింగ్ వీళ్ళకైతే TSWRS/JC ఫర్ గర్ల్స్, మహేంద్ర హిల్స్, నియర్ పహాడీ హనుమాన్ టెంపుల్, ల్యాండ్మార్క్ అమృత విద్యాలయ, ఈస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్, 5000026. దీని కాంటాక్ట్ నంబర్స్ ఇక్కడ ఇచ్చారు. మీకు ఈ
మీకు ఎక్కడ ఉంది అనేది చూసుకోవడానికి మీరు 1 డే బిఫోర్ వెళ్ళి చూసుకుంటే ఇంకా బెటర్. టైంకి అక్కడికి రీచ్ అయ్యేలా చూసుకోండి. 10 AM నుంచి టెస్ట్ ఉంటుంది. మార్నింగ్ సెషన్ వాళ్ళకి మార్నింగ్ 10 AM నుంచి ఉంటుంది, అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి 12:15కి స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ అంటే ఈ 5 hours 12:15 నుంచి స్టార్ట్ అవుతుంది. మీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి వాళ్ళే లంచ్ ప్రొవైడ్ చేస్తారు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రోజు. మార్క్స్ వచ్చిన మీకు వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన సెలెక్షన్ ఉంటుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మొత్తం ఫ్రీగా ఎడ్యుకేషన్, బోర్డింగ్, లాడ్జింగ్, డ్రెస్సెస్, బుక్స్, మెడికల్ కేర్, ఎగ్జామినేషన్ ఫీ ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చారు, ఈ నంబర్లో కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోండి. మీకు ఒకసారి జాయిన్ అయిన తర్వాత స్కూల్ మొత్తం ఇంగ్లీష్లోనే, ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉంటాయి అవి. ఇంకా లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 21 May. ఈ డేట్ లోపు అప్లై చేసుకోండి. మీరు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక హాల్ టికెట్ డౌన్లోడ్ వెంటనే చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీకు సెంటర్ ఎక్కడ పడిందో చూసుకొని టైంకి ఆ ప్లేస్కి రీచ్ అయ్యేలా చూసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.